ఆకటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరి లేదు తేకువ హరినామమే సంఖ్యల పెట్టిన వేళ చంప పిలిచిన వేళ అంకిలిగా అప్పుల వారాగిన వేళ వెరపైన హరినామ మొక్కటే గతిగాక మాకు బుద్ధి మరలిన మరి లేదు తెరగు నాకటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరి లేదు తేకువ హరినా అంటే తేకువ మీన్స్ ఇంకో మార్గం లేదు ఎక్సెప్ట్ హరినామం. ఈ హరినామాన్నే మనం జపం చేస్తూ ఆ హరినే నమ్మితే అదిగో అలా వామనుడు ఏ విధంగా అయితే లోకాలను బలిచక్రవర్తి నుంచి రక్షించాడో ఆయనే మనని రక్షిస్తారు. అందుకనే రోజు స్వామికి ఆరతి ఇచ్చేప్పుడు మేము రాత్రిపూట చదువుకుంటాం. ఏమనంటే తవ కర కమల వరేనఖా మద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తాను భృంగం కేశవద్రూత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే చలయసి విక్రమనే బలిమద్భుత వామన పదనక నీరజనిత జన పావన కేశవదూత వామన రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే చలయసి విక్రమనే బలిమద్భుత వామన. ఆయన వామండు అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఇక్కడ ఏం రాశారు? వామన అవతారం రాశారా? వామన అంటే సంస్కృతం, ఇంగ్లీష్లో డ్రాఫ్ట్ అంట, మరుగుజ్జు. ఈ వామండే తర్వాత ఏమేడు? చల్లయసి విక్రమనే బలిమద్భుత వామన పదనక నీరజనిత జన పావన లోకాలను పావనం చేయడానికి. తర్వాత ఏమేడైనా? ఇంతెంతై వటుడింతైన భోవీధి పైనంతై చందునకంతై సూర్యునకంతై తోయమండలాగ్రమణకంతై ఏమేడైనా అలా 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 ఒక్కొక్క లోకాన్ని దాటి వెళ్ళిపోయాడు. కాబట్టి అన్నిటినీ కొలచినటువంటి వామనుడి యొక్క పాదమే మనకి దిక్కు, అందుకనే ఆయనకి మొక్కు. ఆయన పొట్టిగా ఉండి దానం అడగగలడు, వేషాలు ఇస్తే ఆ దానవుల్ని త్రివిక్రముడై తొక్కగలడు, తొక్కి నారతీయగలడు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టే ఈ తిరుమల కొన్ని వేల లక్షల సంవత్సరాలైన ఇలా ఉంది. ఎవడెవడో ఎన్నో కుట్రలు చేస్తున్నాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు, కానీ ఆయన ఉన్నాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, తిరుమలలో ఉన్నవాడు వెంకి, ఆయన మహా పెంకి, పెట్టుకున్నవాడు కల్లా పగిలింది టెంకి, డోంట్ బిహేవ్ లైక్ ఎ మంకీ. ఉన్నాడా లేదా? ఉన్నాడా? ఆయన గోవిందా.